వరంగల్ కావచ్చు, మహాబాద్ కావచ్చు, హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడిలు కూడా మీరు చాలా చేసిరు. అసెంబ్లీ గేట్లు కూడా ఎక్కిరు మీరు ఒకసారి. అది సంఘటన మాకు చాలా గుర్తుంది. అసెంబ్లీ గేట్లకి మీరు జయతెలంగాణ అన్నప్పుడు నమస్తే తెలంగాణలో మెయిన్ పేపర్ హెడ్డింగ్ కూడా వచ్చినప్పుడు. సో అక్కడ నుంచి ఢిల్లీ వరకు కూడా వెళ్ళిరు. ఎక్కడ పోయినా కానీ ఒక రహిమునిసా అసలు ఎట్లా వెళ్తుంది, ఎవరి ఎట్లా పోతుంది, పోలీసుల కళ్ళు కప్పి ఎట్లా పోతుంది, అక్కడికి ఎట్లా పోతుంది, చాలా మందికి ఒక చర్చ ఉంటుండే. అంత ధైర్యం చాలా అంటే ఎవరికి రాకపోతుండే వాస్తవంగా. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలైనా వాళ్ళైనా వీళ్ళైనా ఎవరికి రీచ్ కాకపోతుండే. ఒక టార్గెట్ జేఏసీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ పిలిపించినప్పుడు ఉంటుండే. సరే, అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు చాలా కీలకంగా పాత్ర పోషించినప్పుడు కూడా మీ మీద అనేకమైనటువంటి పోలీస్ నిర్బంధాలు ఉన్నప్పుడు, మీ బైండ్ ఓవర్లు అవన్నీ ఉన్నప్పుడు ఒక సంఘటనలో ఏదైతే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంఘటన ఏదో సంఘటన నాకు తెలియదు, ఆ టైంలో మీ భర్త ఉద్యోగం కూడా తీసేసిండ్రు అనేది ఒక వినికిడి ఉంది. నిజంగానే మీ భర్త ఉద్యోగం పోయిందా? ఎస్ సార్, అప్పుడు ఏమైందంటే అసెంబ్లీ ముట్టడి పిలిచినప్పుడు 15 రోజులు నన్ను బైండ్వర్ చేశారు. అంటే నేను ఆయనకి అడిగాను, బైండవారు అవుతాను సార్, మరి అసెంబ్లీ ముట్టడి ఉంది, ఆ రోజు నన్ను ఇచ్చిపెడతారా అని చెప్పాను. బాబా సాక్షిగా అంటున్నానని అన్నాక అందరూ, మా వాళ్ళు కూడా ఉన్నారు, కొంత మీడియా కూడా ఉంది అక్కడ, విన్నారు చాలా పిల్లలు కూడా. వెంకటేశ్వర్ల బాబు గారు ఏమన్నారంటే 100% అమ్మా నీకు నేను విడిచిపెడతానమ్మా, ఆ రోజు అయిపోతుంది, 14 దాకానే మీకు బైండ్వర్ అని చెప్పారు. చెప్పినాక 14 దాకానే మాకు బైండ్వర్లు ఉండే ఉన్న తర్వాత 14 డేస్ అయిపోయినాక మాకు ఎంఆర్ఓ గారి దగ్గరికి మాకు ఆ రోజు పెట్టాలి, అక్కడ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలంటే నేనేం చేశానంటే, సరే నేను ఇదైతానంటే నాకు కొంతమంది నాకు కాల్ చేసేది జరిగింది, రహిమునిసా గారు మళ్ళీ మిమ్మల్ని బైండ్వర్డ్ చేయాలని చూస్తుండ్రు సీఏ గారు అని. అలా నేనేం చేశాను, డైరెక్ట్ వెళ్ళిపోయాను బయటికి, వెళ్ళిపోయి డైరెక్ట్ ఎంఆర్ఓ మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి అటు కిటికీలకు వెళ్ళి బుర్ఖ తీసేసి లేచి ఇట్లా కనిపించాను. సార్, నేను రహిమునిసా సార్ అన్నాను. మళ్ళీ ఆ కిటికీలకు వెళ్ళి అటు నుంచి నన్ను బుర్కలను కదా అందరు చూసి, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళేసాను. వెళ్ళిపోయి ఒక బండి, ఎడ్ల బండి, ఆ గడ్డిలో ఇది చేసుకుంటా ఇటు తప్పుకుంటా, ఈ దోస్ దగ్గర, శ్రీజనాయక్ దగ్గర, వీళ్ళ దగ్గర, శ్రీజనాయక్ కుక్క నన్ను సహకరించింది, ఎవరి దగ్గర నేను చెప్తే ఇన్ఫర్మేషన్ పోతుంది, వీళ్ళ దగ్గర, అరే ఎక్కడ నేను ఇది చేసుకోవాలని చేసేవారికి నా భర్తని అప్పుడు అరెస్ట్ చేశారు. నా భర్త కాల్ వచ్చింది, అమ్మ రహిమునిసా నువ్వు ఎక్కడ ఉన్నావు, నన్ను నాకు పోలీసు వాళ్ళు తిప్పుతున్నారు, నాకు జాబ్కి వెళ్ళాలి, సార్కి ఇచ్చిపెట్టాలి, నేను ఢిల్లీ నుంచి వచ్చాను కదా, నా బండి నా దగ్గర ఉన్నది అని చెప్పేవారికి నేను అన్నాను. సరే సరే అని చెప్పాను. అప్పుడు బండిని మా ఇబ్రాహీంని మొత్తం తిప్పారు, ఇబ్రాహీంని చుట్టూ అంతా తిప్పుకుంటా తెరిపించారు. నైట్ అంతా తను పాపం తిండి నిద్ర లేకుండా, తను నీ భార్యకి చెప్పకుండా ఎట్లా పోతుందిరా అన్న రోజులు ఉన్నాయి, నీ భార్య ఎంత సంపాదించి తెస్తాందిరా అనే రోజు కూడా నా భర్తకు చెప్పేది జరిగింది. ఏందిరా నువ్వు మొగడు కాదురా, నీ బెల్లాన్ని ఎందుకు పంపిస్తున్నావురా అని కొంత సీఐలు భయపడిచ్చిన రోజు అలాంటి మాటలు కూడా నా భర్త సహించాడు. అలాంటి మాటలు కూడా చూసి ఒక మూలలా కూర్చొని ఏడ్చాడు నా భర్త. అలాంటి భర్తని ఈరోజు అసెంబ్లీ ముట్టడిచ్చినప్పుడు నా భర్తను తిప్పేవారికి నా భర్త జాబ్ పోయిందండి. సీనాడు సిహెచ్లో చేసేది తను, తను సస్పెండ్ అయిపోయాడు, ఇదైపోయాడు, ఆ బండి అది ఇది వచ్చి తను ఇదయ్యాడు. తర్వాత మేము చాలా కష్టంలో, ఆయనకి చాలా మంచిగా మేము ఉండేటోళ్ళం, చాలా ఇయర్లీ గోల్డ్ కాయిన్ కూడా వచ్చేది మాకు. మా నా భర్త సంపాదించి తెచ్చే భర్తనే ఇదైపోయినాక నేను చాలా ఇబ్బందిలో పడ్డాను సార్. ఆయన ఉద్యోగం పోయినా కూడా నేను, అరే నాకు కొంచెం బంగారం అమ్మ వాళ్ళు ఇచ్చింది వీళ్ళు ఇచ్చి, ఆ రకంగా నేను ఎన్ని వచ్చినాయి ఇవ్వండి అని 60,000 ఎత్తుకొని నేను ఢిల్లీకి వెళ్ళిపోయాను. మా దాంట్లో ఉండండి, ఈ రూమ్లో ఉండండి, ఈ రూమ్లో ఎవ్వరు నన్ను, అమ్మో రహిమునిసాతోనుంటే మేము అరెస్ట్ అవుతాం, అమ్మో రహిమునిసాతోనుంటే మేము జైలుకు పోతాం, అమ్మో రహిమునిసాతోనుంటే మాకు దెబ్బలు తలుగుతాయి, మా రహిమునిసాతోనుంటే మాకు ఇదంటే అదే భయపడుతున్నా ఉండే తప్ప, కానీ నా దగ్గర ఎవరు రాకపోదండి, నా పక్కన ఎవరు నిలబడకపోదండి. తెలంగాణ అప్పుడు కొంత వాళ్ళు అనిపిస్తే, అమ్మో నిన్ను అరకొట్టినట్టు నీ దెబ్బలు కొడితే మేము మా మొగళ్ళు ఇచ్చిపెడతారు, మా వాళ్ళు ఇచ్చేస్తారు అని చెప్పేటోళ్ళు వాళ్ళు. కానీ ఏపీ భవన్లో కూడా ఎవరెవరు వచ్చినా కూడా వాళ్ళకి నిలదీస్తాను. పార్లమెంట్ సెక్రటరీని కొట్టాడు, అప్పుడు వచ్చి చెప్పారు సుష్మా స్వరాజ్ వెనుక జరుగుతున్నారు, తను తెలంగాణకు ఇది అవుతుందని. కాంగ్రెస్ మన మధు యాష్ గారు, మేము ప్రెస్ మీట్ పెట్టినాం కోదండ రామ్ గారు మేము అందరు పెట్టినప్పుడు, మధు యాష్ గారు వాళ్ళు వీళ్ళు కొంచెం సోనియమ్మ తెలంగాణ ఇద్దామనుకుంటే బీజేపీ నాయకులు సుష్మా స్వరాజ్ గారు ఇచ్చేస్తున్నంటే మధు యాష్ గారి కన్నా లేచిన ప్రెస్ మీట్లో, ఏ ఇక్కడనే చెట్టు కట్టి తెలంగాణ తీసుకువెళ్తాం,
మిమ్మల్ని ఇక్కడనే ఇచ్చేస్తాం, బరాల్ తెలంగాణ తీసుకున్న పోడో సచ్చుడో సంపుడో, ఖచ్చితంగా తెలంగాణ తీసుకుపోతామని అక్కడ హనుమంతరావు వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టేది మాకు. అక్కడ పోయినాము కోదండరామ్ గారు, మేమందరం అక్కడ ఉండి నేను అప్పుడు నిలబడి మధుయాజ్కి అన్నాను, నరకుతం బిడ్డ అన్న, ఇక్కడనే సంపుడో తీసుకుపోవడం, మా బిడ్డలు కాలి మసి అయిపోయారు, నిన్న చెట్టు పట్టి ఇచ్చేస్తాం మా బిడ్డలకి. ఇది అయిందంటే తన లేదమ్మా సోనియమ్మ అన్న, అదొక్కటైన పార్లమెంట్ సెక్రటరీ వచ్చి ఏబీ భవన్లో వచ్చి మేమందరం ఉన్నాం అక్కడ, శ్రీనివాసరెడ్డి వెనమంత ఉద్యమ బిడ్డలు, కాకతీయ బిడ్డలు, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు, అందరూ అందరు ప్రతి ఒక్క బిడ్డలు అక్కడ వచ్చారు. అక్క నాకు ఎత్తుకునేటోళ్ళు వాళ్ళు, నా బిడ్డలు వాళ్ళు ఎవరు కన్నా నేనంటే నాకు ఇది ఉండే వాళ్ళ భుజాల మీద అక్క ఎక్కక్క ఎక్కుతో అక్క అనేది వేసి తను ముంగట ఉన్నాడు కదా, ఇక నేను వాళ్ళ మీద ఎక్కేసి టకటగా ఎక్కేసి పోయి పడాలని వాళ్ళ తల మీద కొట్టి పార్లమెంట్ సెక్రటరీ ఏబి వంద తరిమి కొట్టాను. అక్కడ కూడా కేసు ఉందా మీ మీద? ఢిల్లీలో ఉంది కదా, ఫస్ట్ నన్నే కదా పార్లమెంట్ సెక్రటరీను ఇచ్చేసినాక పార్లమెంట్ ముట్టడి ఇచ్చాను. అక్కడ మేము అందరం ఉన్నాము, తులావమ్మ వీళ్ళందరం అందరం ఉన్నాము. నన్ను వివేక్ని ఒక అబ్బాయిని కొడుతూ ఉండే పిల్లగాన్ని, ఎవరు అక్కడ ఉన్న ఢిల్లీ పోలీసు వాళ్ళు బాగా తొక్కి తొక్కి కొడతాం, ఏ బిడ్డ అయితే ఏంది మన బిడ్డనే తెలంగాణ. నేను పోయినా ఏ క్యూ మార్రే వస్కో అన్నే నాన్న, మానక తరీకా నయ్యే తుమ్కో, హమ్ తెలంగాణ లేనేకెళ్ళియా, యహాన్ పర్ కోయి గడబడ్ కర్ రే క్యా, హమ్ తెలంగాణకి లే యహాన్ బాత్ కర్ రే, ఆ బచ్చేకో క్యూ మార్ రే, బచ్చేకో క్యూ ఖతమ్ కర్ రే, హటో అనేసి పక్కకు జరగండి అని ఆ పిల్లగాని వీప్ మీద పడ్డా. ఇసుకు మారో ఇసుకు ఏకరో ఏ బోతి ఏకర్రి అని ఆ పిల్లగాని మీద పడి ఆ లాఠీ దెబ్బలు అన్నీ నేను తిన్నాను. వివేక్ని కాపాడి ఆ దెబ్బలన్నీ నన్ను ఘోరంగా కొట్టారు మీడియాలో పేపర్లో అంతా ఉంది. ఆ పిల్లగాన్ని కొడితే ఆ పిల్లగాడు చూస్తారు ఈమె ఎవరు, ఒక ముస్లిం బిడ్డ నన్ను కాపాడింది. వివేక్ పరేషాన్ అయిపోయాడు, ఆ పక్క అని ఇట్లా కాల్ చేసి కాళ్ళు మొక్కిచ్చాడు. ఏం లేదు నాన్న నువ్వు భయపడకు, నీకేం కాదు. ఆ పిల్లగాన్ని తీసుకొని జీప్ లేసారు. నేనేం చేశాను అక్కడ ఉన్న వాళ్ళకి అంతా ఇచ్చేసి బ్యానర్లు పట్టుకొని అవన్నీ చింపేసి చేసి జీతనాన్ని మొత్తం హంగామా చేసేసి నేను జైలుకి వెళ్ళిపోయాను. నేను వివేక్ మేము అక్కడికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత కొంత తర్వాత మన ఆంధ్ర నాయకులు కూడా వచ్చారు, అశోక్ బాబు వీళ్ళందరూ వచ్చారు. తర్వాత కొంత మీడియా నాకు కాల్ చేసి అక్క తెలంగాణ బిల్లు పెట్టేశారు అక్క అన్నారు. అన్నాక అక్కడ అశోక్ బాబు వీళ్ళందరూ ఏందమ్మా రహిమున్నీస నువ్వు ఆడిబిడ్డ అని నీ పేపర్లో అవి చూసినాం మేము, నువ్వు ఇట్లా చేస్తున్నావు పాపం తలుగుతుంది మా ఉసూరు నీకు తలుగుతుందమ్మా, మమ్మల్ని విడవచ్చినావు అని చెప్తేనే ఒకటే అన్న తల్లికి ముగ్గురు కొడుకులు. ఆ పెద్ద కొడుకుకి సంసారం ఉంది, పిల్లలు ఉన్నది, తినడానికి తిండి కూడా లేదు, కాబట్టి వేరే అయిపోతున్నాం, అందరికీ సమానంగా ఉండాలని హక్కు కోసం కొట్లాడుతున్నాం తెలంగాణ కావాలని. ఏం లేదు భయ్య నా బిడ్డ నీ దగ్గర ఉంది, నా నీ బిడ్డ నా దగ్గర ఉంది, విడిపోయే బంధం కాదు, తల్లి ఎవరికి చిన్న చూపు చూడదు, అందరం మనం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే, ఇది అనుకోకండి అని చెప్తే వాళ్ళు అక్కడ ఆడిబిడ్డ కాదు మాకు కూడా ఆడిబిడ్డ అని మాతో సమోసాలు, వాళ్ళ మనసులో బాధ ఉన్నా కూడా మాతో కలిసి అశోక్ బాబు వాళ్ళు వీళ్ళందరూ ఎంపీలు తిన్నారు. తిన్న తర్వాత కొంచెమైన తర్వాత విజయారెడ్డి వాళ్ళు ఒట్టిగా కొంత పిల్లలను వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చారే, తీసుకొచ్చి పెట్టారు. మెయిన్ కేసులు అయింది నా మీద, వివేక్ మీద, అశోక్ బాబు మీద, వీళ్ళ మీద. నా బిడ్డలు ఎన్ఆర్ఐ వాళ్ళు వచ్చి నన్ను బెయిల్ ఇప్పించి నన్ను పైసలు కట్టి ఏమో చేసి నన్ను విడిపించారు. సన్మానం ఎవరు చేసిందంటే విజయారెడ్డికి. చూడండి అరెస్ట్ అయిన నేను జైల్లో ఉన్నాను, నేను విజయారెడ్డికి సన్మానం ఇచ్చి 100,000 రూపాయలు 200,000లు అక్కడ. విజయారెడ్డి ఎవరు? ఆమె మన పార్టీలో ఉన్నది, టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి నేను ఉన్నాను. ఆమె వస్తే ఆమె కూర్చోబెట్టి ఆమెకు సన్మానం, మరి రహిమునిసా ఎందుకు చేయాలి, ఒక మైనార్టీ బిడ్డ అన్న దూరం చేసిందా నన్ను, నేను మైనార్టీ బిడ్డ అని దూరం చేసిందా, నేను మైనార్టీ బిడ్డ అనుకోకుండా మీరు నా అయ్యానికి వచ్చాను కదా, కమ్సలేం నాకు ఒక సన్మానం చేయలేరా? వెయ్యి దీక్షలు అని హరీష్ రావు గారు నన్ను పిలిపించాడు 1000 దీక్షల్లో సిద్దిపేటలో, నాకు సన్మానం ఇచ్చి షీల్డ్ పెట్టి నా కార్కిరా ఇచ్చి నాకు కొంత ఆర్థికంగా సాయం చేసి ఆ హరీష్ రావు బిడ్డ ఉద్యమ బిడ్డ ఉద్యమకారుడు నా పెద్దోడు నా అన్న తర్వాత అన్న తను కాపాడాను. అప్పుడు నన్ను అందరు ప్రేమించిన వాళ్ళు, కేటీఆర్ గారు కానీ నా పిల్లలతో ఆడుకొని స్వీట్లు కార్లో పెట్టి పంపించిన వాళ్ళు కేటీఆర్ గారు, నా పిల్లలు మీ ఇంట్లో ఆడుకున్నా ఉన్నా కూడా ఆడుకొని అని చెప్పిన కేటీఆర్ గారు, మేము గట్ట నా పిల్లలు ఎంత ఉండే చిన్న పిల్లలు కేటీఆర్ గారు, ఇప్పటిదాకా తన ఫోటో నేను పెట్టుకుంటాను. నా పిల్లలు ఆడుకుంటప్పుడు పిల్లగాడు ఆడుకొని ఏదో చేస్తాం, రైనదో రహిమున్నీసా
తుమ్మేరి బయట కేటీఆర్ గారి ఇంట్లో దిగిన ఫోటో అది కేటీఆర్ గారి ఇంట్లోనే మన సీఎం గారు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉన్నప్పుడు కేటీఆర్ గారు దిగారు మా బాబు నా బిడ్డ మేము దిగినప్పుడు బాబు ఆర్టీజెస్ కెళ్ళందో భయన్ తుమ్మేరి భయన్ అన్నారు కేటీఆర్ గారు మీ యొక్క ప్రేమనే చూశాను నేను నాకు పోస్టులు ఇది కావాలని ఆశించలే మీ మనసులో ఒక ప్రేమనే చూశాను మా ఉద్యమకారులను కూడా మీరు గుర్తించాలని చూశాను కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు కానీ ఎవరు కానీ మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలందరూ హ్యాపీగా ఉండాలి మా నీళ్ళు మా ఉద్యోగాలు మా పిల్లల బతుకులు మా రైతన్నల బతుకులు మా హక్కులు ఎస్టీ బీసీ మైనార్టీ ఏ కులాలు అన్ని కులాలు మీ వెనక వచ్చాయి ఆ కులాలని గుర్తుపెట్టుకుంటా ఒక తండ్రిగా ఒక బాపుగా ఒక మహాత్మగా మీరు నిలబడాలి చరిత్రలో ఏ రకంగా అయితే జయశంకర్ గారు కన్న కళలు నెరవేరాలి ఏ రకంగా అయితే కాళోజీ గారు కన్న కళలు నెరవేరాలి నా బిడ్డల అమరులైన బిడ్డల కళలు నెరవేరాలి నా విద్యార్థులు కాలిం బషి అయిన బిడ్డల కళలు నెరవేరాలి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ నా బిడ్డలు బట్టలు తిండిలు నిద్రలు లేకుండా టియర్ గ్యాస్లు ఏ అన్ని తలిగి ఈరోజు నా బిడ్డలు ఇది చేసిన వాళ్ళ కళలు నెరవేరాలంటే కేవలం కేసీఆర్ గారినే ఇప్పటిదాకా మేము ఆలోచించుకుంటున్నాం మేము ఉద్యమకారులం మేము తలుచుకుంటే నిమిషం కాదు ఇటు నుంచి అటు ఇచ్చేదాన్ని కానీ మీరు సత్యదానికి నిలబడ్డారు సచ్చి తెలంగాణ సాధించుకున్నారు మీ ద్వారానే మా బిడ్డల హక్కులు మా బిడ్డల కళలు మా బిడ్డల ఉద్యోగాలు మీ ద్వారానే సాధ్యమవుతుందని మేము అనుకుంటున్నాం మీరు బాగుండాలని మీరు ఏది చేసినా మంచిగానే ఉండదు సరే మీరు ఒక ఉద్యమకారుడు ఉద్యమకారు బిడ్డ కేటీఆర్ గారు తనని సీఎం ఇస్తా ఉంటే మేము ఎవరు వ్యతిరేకిస్తలేము ఏంటి మీ అభిప్రాయం లేదండి మాకు సంతోషమే సంతోషమే